ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క అనాలోచిత విధానాల వల్ల ఇయల వాక్సినేషన్ కు చాలా ఇబ్బంది జరిగింది వాస్తవానికి ఈరోజు చూసినట్లయితే మన దేశంలో ఉత్పత్తి అయ్యే వాక్సిన్ ను మన దేశ ప్రజలకు ఉపయోగించకుండా విదేశాలకు మన వాక్సిన్ ని పంపి ఇయల మన ప్రజలకు వాక్సిన్ లేకుండా చేసినటువంటి ఘనత ఇయల కేంద్ర ప్రభుత్వానికి ఇతర దేశాలేమో ముందు చూపుతో తమ దేశంలో ఉత్పత్తి అయ్యే వాక్సిన్ లే కాకుండా ఇతర దేశాల నుంచి వాక్సిన్ లు కొనుగోలు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తే కానీ మన కేంద్ర ప్రభుత్వం మాత్రం ఉన్న వాక్సిన్ లను ఇయల దేశంలో మన జనాభా ఎక్కువ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద జనాభా కలిగినటువంటి దేశంగా ఉన్న భారతదేశంలో మన వాక్సిన్ ను ఇతర రాష్ట్రాలకు పంపి మనకు వాక్సిన్ లేకుండా చేసినటువంటి పరిస్థితుల వల్ల ఇయల ప్రజలు ఈ దేశంలో ఇంత ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు కానీ ఇయల కేంద్ర ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల జరిగింది ఇవాల దేశంలో మరి వాక్సిన్ దిగుమతి చేసుకోవడానికి కేంద్రం దగ్గర అధికారం పెట్టుకొని రాష్ట్రాలు వాక్సిన్ కొనుక్కోలేకుండా ఇతర రాష్ట్రాలు మరి ఇతర దేశాల నుంచి వాక్సిన్లు దిగుమతి చేసుకునే అధికారం కేంద్రం దగ్గర పెట్టుకొని ఇయల ప్రజల్ని ఇబ్బందులకు గురిచేసినటువంటి పరిస్థితి ఇయల బీజేపీ ప్రభుత్వానికి ఇయల ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అన్ని దేశాల నుంచి అన్ని రకాల వాక్సిన్లను కూడా దిగుమతి చేసుకునే విధంగా మరి ఇలా సింప్లిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రాలు కనీసం మేము వాక్సిన్ కొనుక్కుంటామంటే కూడా కొనుక్కునే అవకాశం కూడా రాష్ట్రాలకు లేకుండా చేస్తున్నారు ఏ రాష్ట్రం ఎన్ని వాక్సిన్లు కొనుక్కోవాలనే నిర్ణయాన్ని కూడా కేంద్రం తన దగ్గర పెట్టుకున్నది ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు మన రాష్ట్రంలో వాక్సిన్ తయారైనా మనం వాక్సిన్ కొనుక్కునేటువంటి అవకాశం ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు మన రాష్ట్రంలో తయారైన వాక్సిన్ ను కూడా ఎంత కొనుక్కోవాలి ఏ రాష్ట్రానికి ఎంత వాక్సిన్ అమ్మాలని కూడా కంపెనీలకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తా ఉంది మొత్తం అధికారాన్ని తన దగ్గర పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలను బదనాం చేసే ప్రక్రియ చేస్తా ఉన్నారు మీరు ఉచితంగా సరఫరా చేయరు రాష్ట్రాలు కొనుక్కుంటామంటే కొనుక్కునే అధికారము రాష్ట్రాలకు ఇవ్వరు విదేశాల నుంచి వాక్సిన్ తెచ్చుకుంటామంటే ఆ అధికారము రాష్ట్రాలకు ఇవ్వరు అన్ని అధికారాలు మీ దగ్గర పెట్టుకొని రాష్ట్రాలు వాక్సిన్లు ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలను బదనాం చేసే విధంగా ఇయల కేంద్ర ప్రభుత్వ వ్యవహారం ఉండడం నిజంగా చాలా దురదృష్టకరం ఇయల కేంద్రం ఆలోచించాలి ఇయల ప్రజలకు మీరు వాక్సిన్ ఇవ్వడంలో పూర్తిగా విఫలమైనారు ఇయల మీ యొక్క బాధ్యత రహిత్యాన్ని మీ యొక్క ఫెయిల్యూర్ను రాష్ట్రాల మీద నెట్టడం కోసం ఇవాళ మీరు రాష్ట్ర ప్రభుత్వాలు 18-45 ఇస్తారని చెప్తున్నారు రాష్ట్రాలు ఇద్దామంటే విదేశాల టీకా మేము కొనడానికి మాకు అధికారం ఇవ్వరు మేము కంపెనీల నుంచి కొనుక్కుంటామంటే మాకు అధికారం ఇవ్వరు అన్ని అధికారాలు మీరు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్లు ఇవ్వలేదు అనే ధోరణిలో ఇలా కేంద్రం వ్యవహారం చేయడం ఇది చాలా దురదృష్టకరం ఇప్పటికైనా సరళతరం చేసి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విధంగా రాష్ట్రాలు ఎక్కడి నుంచైనా ఏ కంపెనీ నుంచైనా వ్యాక్సిన్ కొనుక్కునే విధంగా రాష్ట్రాలు ప్రాధాన్యత క్రమాలను నిర్ణయించుకునే విధంగా మొత్తం నిబంధనలను సరళతరం చేయాల్సినటువంటి అవసరాన్ని ఇలా కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి మీ యొక్క తప్పుడు నిర్ణయాల వల్ల అనాలోచితమైన నిర్ణయాల వల్ల అసందర్భమైనటువంటి నిర్ణయాల వల్ల దేశంలో ఉండే వ్యాక్సిన్ ఇతర దేశాలకు పంపించడం వల్ల ఇలా దేశ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది సో ఇప్పటికైనా మరి కేంద్రం పునరాలోచించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇలా మన రాష్ట్రం ఉన్నటువంటి వ్యాక్సిన్లలో ప్రజల్ని కాపాడుకోవాలి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మరి వ్యాక్సినేషన్ ప్రారంభించాం ఈ హై రిస్క్ గ్రూప్లో ఎవరినైతే మున్సిపాలిటీల్లో గుర్తించిందో ప్రజలందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలి వ్యాక్సిన్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది కరోనా నుంచి కాపాడడానికి ఒకటి ఐసోలేషన్ రెండు మాస్క్ ధరించడం మూడు వ్యాక్సిన్ వేసుకోవడం వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా మాస్క్ తప్పకుండా ధరించాలి నేను వ్యాక్సిన్ వేసుకున్నాను నాకేమీ కాదు అని నిర్లక్ష్యం పనికిరాదు వ్యాక్సిన్ వేసుకుంటే కొంత రక్షణ లభిస్తుంది కానీ పూర్తి స్థాయిలో నువ్వు ఫ్రీ అని కాదు వ్యాక్సిన్ వేసుకున్నా మాస్క్ ధరించడం కంపల్సరీ ఐసోలేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి ఈ వ్యాక్సినేషన్కు గుర్తించబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు లోకల్గా ఉండే మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తారు దానికి అనుగుణంగా వచ్చి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి సమాజాన్ని కాపాడుకోవడంలో మీ అందరి సహకారం ఉండాలి ఈ వ్యాక్సినేషను 10 రోజుల పాటు కొనసాగుతుంది ఈ 10 రోజుల్లో మీకు నిర్ధారించినటువంటి సమయంలో మీకు కేటాయించినటువంటి రోజులో మీరందరూ కూడా వచ్చి వ్యాక్సిన్ను ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం రాబోయే రోజుల్లో మిగతా వర్గాలకు సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు ఇంజనీర్లు ఎవరైతే పబ్లిక్ ఇంటరాక్షన్లో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో మరి ఆ ప్రభుత్వ ఉద్యోగులను కూడా రాబోయే రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరి చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే 100 కోట్ల రూపాయలు వ్యాక్సిన్ కంపెనీలకు అడ్వాన్స్లో కట్టిన డబ్బులు మాకు వ్యాక్సిన్ కావాలని దేశంలో రెండే కంపెనీల్లో ఉంది ఒకటి కోవాక్సిన్ ఇంకోటి కోవిషీల్డ్
రెండు కంపెనీలకు కూడా 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అడ్వాన్స్ గా డబ్బులు కట్టింది మాకు వాక్సిన్ ఇవ్వండి అని కంపెనీల మీద మనం ఒత్తిడి పెంచుతున్నాం కానీ కేంద్రం మీ రాష్ట్రానికి కేటాయిస్తేనే మేము ఇవ్వగలుగుతాం అని మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన కంపెనీ దగ్గర ఆల్రెడీ అడ్వాన్స్ గా పెట్టేసిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెంచుతూ వాక్సిన్లు కొనడానికి ప్రయత్నం చేయడం జరుగుతా ఉంది సో ఏ రకంగా అయితే వాక్సిన్లు మనకు వస్తాయో వచ్చిన దాన్ని తీసుకొని ప్రాధాన్యత క్రమంలో ఈ పబ్లిక్ ఇంటర్ఫేస్ ఉండేటువంటి ప్రజలు గాని వ్యాపారులు గాని ఉద్యోగులను గాని ప్రాధాన్యత క్రమంలో వారందరికీ కూడా అందిస్తూ ప్రజల్ని కాపాడుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం మరి పనిచేస్తుంది ఇప్పటికే ఇంటింటికి కోవిడ్ సర్వే అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది లాక్డౌన్ కూడా కొంత కరోనా వ్యాప్తిని అడ్డుకునే విధంగా చేయించింది సో దీన్ని ఇదే విధంగా ఇంకా కొనసాగిస్తూ మరి రాష్ట్రంలో కరోనా కట్టడికి అన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేసుకుందాం మరి భవిష్యత్తులో కూడా థర్డ్ వేవ్ ఏదైనా వస్తే కూడా దాని నుంచి కూడా కాపాడుకునే విధంగా అన్ని ఆసుపత్రులను కూడా ఇంకా బాగా బలోపేతం చేస్తూ ముందస్తు ఏర్పాట్లు కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనం చేసుకోవడం జరుగుతా ఉంది ఇప్పుడు కోవిషీల్డ్ వాక్సిన్ అందుబాటులో ఉంది అందరికీ కూడా ఈ కోవిషీల్డ్ వాక్సినే మనం వేయడం జరుగుతా ఉంది సో వాక్సిన్ వేసుకున్న వాళ్ళు మరి అందరూ కూడా మరి సెకండ్ వాక్సిన్ మళ్ళీ మీకు ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు వచ్చి సెకండ్ డోస్ ఆఫ్ వాక్సిన్ కూడా తీసుకోవాలి వాక్సిన్ వేసుకున్నా కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించాలి వాక్సినేషన్కు అందరూ తప్పకుండా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను